జీవితంలో ఉన్నన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకెవరి జీవితంలోనూ ఉండవేమో. ఆయన జీవితానికి సంబంధించిన ఒక్కో విషయం తెలుసుకునే కొద్దీ ఆయనపై ఉన్న అభిమానం ఇంకా రెట్టింపవుతూ ఉంటుంది అభిమానులకు. సినిమాల్లో కనిపించే పవన్ కి రియల్ లైఫ్ లో పవన్ కి ఏమాత్రం సంబంధం ఉండదట. ఈ విషయాలను ఎవరో కాదు, స్వయంగా చూసిన సినీ ప్రముఖులే ఇటీవల ఒక్కొక్కరుగా ప్రకటిస్తున్నారు. తాజాగా హీరో వెంకటేష్ కూడా పవన్ కి పుస్తకాలపై ఉన్న అభిరుచి గురించి చెప్పుకొచ్చాడు. అదే వారి మధ్య స్నేహానికి కారణమైందని చెప్పాడు. రీసెంట్ గా సత్యానంద్ కూడా బుక్ రీడింగ్ అంటే పవన్ కి ఎంత ఇష్టమో చెప్పాడు. ఆ పుస్తకాల కోసమే పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ మా ఇంటికి వచ్చేవాడని సత్యానంద్ తెలిపాడు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ జీవితం కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. చెడిపోయిన మోటార్లను కూడా పవన్ కళ్యాణే మోస్తాడని ఇటీవల త్రివిక్రమ్ స్వయంగా చెప్పాడు. అంటే కంప్లీట్ గా ఓ రైతులా జీవిస్తూ ఉంటాడన్నమాట. వీటితో పాటు పవన్ కు సామాజిక సేవా గుణం కూడా ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే స్వచ్ఛంద సంస్థ నడుపుకునే ఓ మహిళను తన ఇంటికి తీసుకెళ్లి మరీ ఆవిడకు మంచి భోజనం పెట్టించి సహాయం కూడా చేశారట. ఇలా పవన్ లైఫ్ లో చాలా పాజిటివ్ న్యూస్ లు ఉన్నాయట. తాను అందరికంటే భిన్నంగా కంప్లీట్ సామాన్యుడిలా ఉండేందుకు పవన్ ఇష్టపడతారట. ఏదేమైనప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్న పవన్ ఇంత సింప్లిసిటీగా